महानटितो अद्भुतमैन पेरु प्रतिष्ठलनु सोंतं चेसुकुन्न कीर्ति सुरेश तर्वात कमिटैन कोत्त सिनिमालु एक्कुवगा लेडी ओरियंटेड मूवीसे कागा अंदुलो तेलुगु तमिल मलयालंलो रूपोंदिन लेटेस्ट मूवी पेंग्विन नेडु डैरेक्ट गा अमेज़न प्राइम लो रिलीज अयिंदी। కాగా సినిమా ట్రైలర్ మంచి అంచనాలను పెంచగా రిలీజ్ అయిన సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండి। కథ విషయానికి వస్తే ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్ వెతుకుతూ ఉంటుంది। కొడుకును కిడ్నాప్ చేసింది చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉన్న వ్యక్తి అవడంతో తనను వెతికే పనిలోనే ఉంటుంది హీరోయిన్। ఆ వ్యక్తి ఎవరు ఎందుకని కిడ్నాప్ చేశారు అసలు దొరికాడా లేదా అన్న విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే। చాలా సింపుల్ లైన్ ను కొన్ని పాత్రల చుట్టే కథను అల్లుకొని డైరెక్టర్ పర్ఫార్మెన్స్ పరంగా ఫోకస్ మొత్తం కీర్తి సురేష్ మీదే ఉంటుంది। లుక్స్ మారిపోయి అలవాటు పడడానికి కొద్దిగా సమయం పట్టినప్పటికీ కీర్తి సురేష్ నటనతో అదరగొట్టేసింది। తన హావభావాలు పర్ఫార్మెన్స్ అన్ని కూడా కొన్ని సీన్స్ లో పీక్స్ లో ఉండగా ఓవరాల్ గా సినిమా మొత్తం తన భుజాన మోసింది కీర్తి సురేష్। ఇక మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి। రఘు పాత్ర చేసిన లింగ కొద్దివరకు మెప్పిస్తాడు, మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపించాయి। సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అలాగే కొన్ని స్క్రీన్స్ ను అద్భుత తెరకెక్కించిన తీరు అని చెప్పాలి। కొన్ని సీన్స్ అయితే ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరింతగా పెరిగిపోగా విజువల్స్ కూడా టాప్ నాట్ అనిపించే విధంగా ఉంటాయి। ముఖ్యంగా స్క్రీన్ ప్లే పరంగా మొదటి 45 నిమిషాల వరకు సినిమా చాలా ఉత్కంఠగా సాగినప్పటికీ తర్వాత పూర్తిగా గాడి తప్పుతుంది। ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం నీరసంగా సాగగా క్లైమాక్స్ ని చాలా సింపుల్ గా తేల్చేశారు డైరెక్టర్। దాంతో ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు ఉన్న గుడ్ ఇంప్రెషన్ సినిమా చూసిన తర్వాత ఇంతేనా సినిమా అనిపిస్తుంది। డైరెక్షన్ పరంగా ఈశ్వర్ కార్తిక్ ఒక్క కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ వరకు ఫుల్ మార్కులు కొట్టేసిన సెకండ్ హాఫ్ డీల్ చేయడంలో మాత్రం నెగటివ్ మార్కులే సాధించాడు। సెకండ్ హాఫ్ విషయంలో చాలా సాదా సీదా కథను అందించి థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఇంప్రెషన్ మారేలా చేశాడు। సెకండ్ హాఫ్ కథ క్లైమాక్స్ ను మరింత బాగా రాసుకొని విలన్ ని కూడా మరింత బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది, కానీ అది మిస్ అయ్యి సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది। ఇలాంటి సైకో సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు కావాల్సిందల్లా ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విలనిజం, స్ట్రాంగ్ విలన్ ఫ్లాష్ బ్యాక్ అండ్ చివర్ లో ప్రధాన పాత్ర ఎలా విలన్ కథ ముగించింది అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఇందులో చాలా కొన్ని అంశాలు మాత్రమే మెప్పించే విధంగా ఉండగా మిగిలినవన్నీ కూడా అంచనాలను అందుకోలేదు। మొత్తం మీద కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కోసం మొదటి 45 నిమిషాల ఎపిసోడ్ కోసం సినిమాను ఒకసారి చూడొచ్చు। ట్రైలర్ చూసి ఇది కూడా రాక్షసుడు రేంజ్ లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మట్టుకు భారీగా నిరాశపరుస్తుంది పెంగ్విన్ సినిమా। మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్। మీరు కూడా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి। ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి।